ఎవరి ప్రేరణతోటో ఎవరి మెహర్బానికో ఎవరికి సంతృప్తి కోసమో భగవంతుడు చేయడు. వీటి నుంచి ఒక ప్రయోజనం తనకి ఆశించి కూడా తను చేయడు. ఇది సహజంగా సాగుతూనే ఉంటుంది. బాల లీలల వలె చిన్నపిల్లవాడు ఆటలు ఆడుకోవటానికి ఏ శ్రమ లేకుండా సహజమైనటువంటి సుఖంగా ఎట్లా చేస్తాడో, ఇంత జగత్ యొక్క సృష్టి స్థితులయ్యే కార్యాన్ని కూడా భగవంతుడు అంతే లీలగా అవలీలగా ఆయన చేస్తాడు అనేది మనకి వేదాంతం తెలియచేస్తోంది. పరాశరాది మహర్షులందరూ కూడా దాన్ని మనకి స్పష్టం చేశారు. అయితే అంత గొప్పవాడే భగవంతుడైనా మనకి అత్యంత సులభుడై అందుతాడు. భగవంతుడు జగత్తంతటికీ ఆవలు ఉండేవాడైనా అతి సామాన్యులమైన మల్లాంటి వాళ్ళకు కూడా అందుతానని చెప్పటానికే తాను పరత్వం తనలో ఉందని జైల్లో చూపించి కుడియడమలకి తేడా తెలియని గొల్లపిల్లల వెంట కూడా తను తిరిగాడు. గోవుల వెంట తను పడ్డాడు, వారితో ఆడాడు పాడాడు, వారు కడితే కట్టించుకున్నాడు. ఇది భగవంతుడికి ఉండే లక్షణమని మనకి మన ఋషులు చెప్పారు. ఆయన దుర్లభ కానీ సులభ కూడా. సులభ సువ్రత సిద్ధ ఒక చోట చెప్పింది, దుర్లభో దుర్గమో దుర్గో మరొక చోట. నిజానికి ఈ రెండు నామాలు వింటే ఇదేమిటో, ఈ రాసిన వాడికి సరైన తెలివి లేదులా ఉంది, పాపం అక్కడ ఒకటి రాశాడు ఇక్కడ ఒకటి రాశాడు, రెంటికి పరస్పర వైరుధ్యం కనిపిస్తోంది అని అనిపిస్తుంది సామాన్యుడికి, అల్పుడికి. కానీ కాదు, ఆయన సులభుడే ఎవరికి, ప్రేమ కలవాడికి సులభుడు. ఆయన దుర్లభుడే ఎవడికి, తన యొక్క శక్తితో తనకుండే జ్ఞానంతో తన ప్రయత్నంతో సాధిస్తాననుకున్నవాడికి ఆయన అందనే అందడు. దుర్లభుడు ఆయన కానీ సులభుడు. ప్రేమించిన పత్తుడై అడియవర్కు ఎలియవన్, పిరర్గళుకు అరియ విత్తగన్, తెలియని కేవలం మిగిలిన తన జ్ఞానం మీద ఆధారపడతా అనుకున్నవాడికి ఆయన తెలియనే తెలియడు. కానీ పత్తుడై అడియవర్కు ప్రేమించినటువంటి భక్తులకి మాత్రం ఏలియవన్, చాలా సులభుడై దిగిపోతాడంతే ఆయన. ఇది మనకి శాస్త్రం తెలియజేస్తుంది. ఆయనకుండేటటువంటి నామాలు కూడా అనంతములు అయినప్పటికీ మనలాంటి వాళ్ళ కోసం చిన్ని నామాలు కూడా పెట్టుకుంటాడు. ఆయనకుండే పేర్లలో సింపుల్, మన అమ్మకు ఉండే పేర్లు అనేక ఉన్నా ఆవిడకుండే పేర్లు శ్రీ అనే చాలా గొప్ప పేరు. శ్రీ అంటే మనం వెడితే ఆశ్రయణ అందించేది, శ్రీ మన కోసం ఆయన ఆశ్రయించేది, మన వెడితే అందుతుంది, మన కోసం ఆయన్ని అందుకుని మనకి అందిస్తుంది. అంతేకాదు మన వెళ్ళి మొర పెడితే ఆవిడ శ్రవణం చేస్తుంది. కనుక శ్రీ మన బొరలన్నీ ఆయనకి శ్రవణం చేయిస్తుంది కనుక ఆమె పేరు శ్రీ. మనలో ఉండేటటువంటి కొన్ని కోట్ల కోట్ల యుగాలుగా పేరుకుపోయి ఉండేటువంటి పాపరాశినంతటిని కూడా ఆవిడ కాల్చి పారవేస్తుంది కనుక ఆమె పేరు శ్రీ. ఏమైనా సరే వీడిని నేను పట్టించుకొనే పట్టించుకోను, వీడిని దండించి తీరుతాను అనే భగవంతుడిలో ఉండే స్వాతంత్ర్యాన్ని కూడా అణుస్తుంది కనుక ఆమె పేరు శ్రీ. ఎంత అందమైన పేరు అమ్మకి. అందుకే భగవంతుణ్ణి మన వాళ్ళు శ్రీ సంబంధము కల నారాయణుడు అని ఆరాధిస్తారు. ఆయన ఉత్త నారాయణుడు అయితే ఆయనకు నమస్కారం, కానీ ఆయన శ్రీతో చేరి ఉన్న నారాయణుడు అయితే మనకు ఉపాధేయం, మనం వెళ్ళి స్వీకరించవచ్చు ఆశ్రయించవచ్చు. శ్రీతో చేరి ఉండే నారాయణుడే ఆయన ఎప్పుడు అయి ఉండాలి. కనుక శ్రీమన్ నారాయణ మనకి ఉపాస్య తత్వం, శ్రీమన్ నారాయణ తత్వం అనేది శాస్త్రం నిరూపించింది. కఠోపనిషత్తు దాన్ని స్పష్టం చేస్తుంది. అమ్మకి పేరు శ్రీ, సింపుల్ నేమ్. స్వామికి పేరు అంతకంటే సింపుల్ నేమ్. శ్రీ అనే పేరు అమ్మకి ఎందుకు వచ్చిందో మనం చెప్పుకున్నాం. చిన్న చిన్న పేర్లు పెట్టుకోవడం ఈవేళటి ఏదో మోడర్న్ ఫ్యాషన్ అని మనం అనుకుంటామే, ఇంతకంటే మోడర్న్ ఫ్యాషన్ కలిగిన వాళ్ళే మనం ఆరాధించేటటువంటి ఆ శ్రీ శ్రీ హపతులు కూడా. అందుకే అమ్మ తన పేరు చక్కగా సింపుల్గా శ్రీ అని పెట్టుకుంది అంతే. కొంతమంది తమ పేర్లు పెట్టినప్పుడు శ్రేయా అంత కూడా వద్దు, శ్రీ చాలు.
ఇక ఆయన ఆ అంటే ఎవడైనా ఆశ్చర్యంతో ఆ అదే నా పేరు అంటూ వచ్చేస్తాడంతే ఆయన. ఎంత సులభుడో, ఇది భగవత్ తత్వం అన్నమాట. ఏమిటి ఆ అంటే? ఆ అక్షరాలలో మొదటిది. అకారవాచ్యుడైన పరమాత్మ తత్వములలో మొదటివాడాయన. ఆలోంచే మిగతా అక్షరాలని వస్తాయి. తనలోంచే సకల చరాచర వస్తువుల్ని సృష్టికాలంలో బయటికి తీయగలిగిన వాడు. అక్షరాలన్నీ తిరిగి ఆలోనే చేరి ఉంటాయి. ఈ జగత్ అంతటినీ కూడా తనలో చేర్చుకుని లోపల దాచుకునేవాడు ఆ అతడు అతడు అన్నమాట. అక్షరాలకి నిలకడంటూ ఉండాలంటే ఆ చేరాలి. దాంతో అచ్చులు చేరకపోతే క్ ప్ ఈ ఎలా పలుకుతాం? క్ ఆ కా ఆ పా ఆ మా దేంతోనైనా అకారం చేరితేనే ఆ వస్తువుకి నిలకడ, లేకపోతే లేదు. అట్లానే ఈ జగత్తులో ఉండేటువంటి ఏ వస్తువులోనైనా వాడు చేరి ఉంటేనే నేనున్నాను అని వీడు అనగలుగుతాడు తప్ప, వాడు లేకపోతే కూర్చున్నవాడు కూర్చుని నుంచే పడిపోతాడు, నించునివాడు నించుని నుంచి పడిపోతాడు. ఎవడు వాడి వాడి స్థానాల్లో నిలకడ కలిగిన వాడు కాదు, ఆ ఉంటేనే తప్ప. అందుకే అతని పేరు ఆ అయింది. సంస్కృతంలో ఆ అంటే అవతి, కాపాడువాడు, నిలబెట్టువాడు, అవసరమైంది ఇచ్చువాడు, అక్కర్లేనిది తొలగించువాడు. కనుక అతని పేరు ఆ అయింది. ఆయన పేరు ఆ అయితే రక్షించేట్టు చేసేది శ్రీ, ఆయన ఇచ్చేవాడైతే ఇప్పించేది శ్రీ. కనుక మనకి ఇప్పించేవారు ప్రక్కన ఉండాలి, ఇచ్చేవాడు ఉండాలి. ఇరువురు కలిసి ఉంటే మన పంట పండింది. అందుకే మనం ఆ శ్రీ నారాయణులు అయినటువంటి శ్రీమన్నారాయణ తత్వాన్ని ఉపాసన చేస్తాం. అయితే నారాయణ్ణి సకల గుణాకరుడుగా మనం ఉపాసన చేస్తాం. అంతటి గుణాకరుణ్ణి కూడా మన వైపు త్రిప్పేటంతా అందము కలిగి తాను వశం చేసుకుని మన వైపు త్రిప్పగలిగినటువంటి సౌందర్యవతిగా అమ్మని మనం ఉపాసన చేస్తాం. ఇరువురిని విడదీసి కాదు, ఇరువురిని కలిపి మిథున కైంకర్యము అని మన వారు దీనికి పేరు పెట్టారు. ఆ జంటకి మనం సేవ చేయవలే అని అంటున్నమాట. ఇదే మన ఆండాళ్ళ తల్లి అద్భుతంగా మనకి వర్ణించి అనుగ్రహిస్తోంది. ఇదే వేదం చెప్పినటువంటి జగత్ కారణ తత్వం. ఏది లేకపోయినా ఈ ప్రపంచంలో వారిరువురు అట్లా ఉంటారు. ఈ శబ్దజాలంలో ఏ శబ్దం లేకపోయినా ఓంకారం ఉంటుంది అని మనకి వేదం చెప్తోంది. వస్తువులన్నీ ఎట్లా ఒకదాంట్లో ఒకటి చేరిపోయి పరమాత్మలో లీనమైపోతాయో శబ్దరాశి అంతా కూడా వేదంలో లీనమై, ఆ వేదం వ్యాహృతుల్లో లీనమై, వ్యాహృతులు మూడు అక్షరాల్లో లీనమై, ఆ మూడు అక్షరాలు ఓంకారంలో చేరిపోతాయి ఆ ఊ మాల్లో. అందులో కూడా మళ్ళీ ఉకారము మకారము వెళ్ళి అకారంలో చేరిపోయి ఉంటుంది. ఆ ఒక్కటే మిగిలి ఉండును, అతడొక్కడే మిగిలి ఉండును. కనుక ఆ ఈజ్ ఈక్వల్ టు అతడు, అతడు ఈజ్ ఈక్వల్ టు ఆ. అతడు లక్ష్మీనారాయణ శ్రీమన్ నారాయణ తత్వం అన్నమాట. అయితే ఈ ఇరువురు కూడా మన రక్షించడం కోసమని. నూతిలో పడ్డవాడిని ఒకడు చెయ్యెత్తి లాగడం సులభం, అలాంటి వాళ్ళు ఇద్దరు సిద్ధపడితే ఇక వాడు ఎంత సుఖంగా బయటకు రాగలుగుతాడు. ఇద్దరు దెబ్బలాడుకొని వాళ్ళైతే ఇద్దరు కలిసి వీడిని పైకెత్తుతారు. అమ్మ స్వామి ఇరువురు కూడా దివ్య దంపతులు, మనని రక్షించడానికి నిరంతరము పోటీ పడుతుండేవారు. అందుకే మనం వారిని గుర్తించగలిగితే మన జన్మ ధన్యం. మనకి భయం అక్కర్లేదు, అయ్యో అనాథను దీనుణ్ణి రక్షకులు లేనివాడను అగతి కూడాను ఇలా మాట్లాడుతుంటారు పాపం తెలియక కొందరు. నిన్ను రక్షించడానికి నిరంతరము సిద్ధపడి ఉండేటటువంటి ఒక దంపతులు ఉన్నారయ్యా నీ వెనక, నీ హృదయ మందిరంలో సర్వత్ర వ్యాపించి ఉన్నారు. ఇది చెప్పడమే మన ఆండాళ్ళ యొక్క తాత్పర్యం. నిన్న మన వారు అమ్మని కొంచెం గట్టిగా కేకలు వేశారు. నిజానికి అమ్మని కేకలు వేస్తే స్వామికి చాలా కోపం వస్తుంది.
స్వామిని ఏమైనా అంటే అమ్మకి మనసు కష్టం కలుగుతుంది. ఎందుకంటే వారిద్దరూ కూడా మనని రక్షించడం కోసమని పరస్పరం వాదులు ఆడుకునేవారే తప్ప వారికి ఇరువురికి కూడా మన మీద ప్రేమ అపారం. ఒకరినొకరంటే సహించలేరు. అందుకే నిన్న మనవాళ్ళు నీళాదేవిని గురించి తత్వమన్రు తహవన్రు, ఇది నీ స్వరూపానికి విరుద్ధం, నీ స్వభావానికి ఇది విరుద్ధం, ఏమిటి ఇట్లా నువ్వు రావు, స్వామిని కూడా వచ్చి మమ్మల్ని రక్షించనివ్వవే, ఇది తగునా నీకు అని మనవాళ్ళు అడిగేటప్పటికీ, అరే ఏమిటి పిల్లలు నాకు ఇంత ఉపకారం చేస్తుంటే ఈవెన్ కూడా ఇలా అంటున్నారే అంటూ స్వామికి వీళ్ళ మీద కోపం వచ్చినట్టుంది. వెంటనే ఆయన లేచి రాబోతుండే అమ్మని కూడా మరి లేవకుండా అడ్డు వేశాడు. దాంతో పాపం మన వాళ్ళ కొంచెం కంగారు పడ్డారు. ఏం చేయాలి ఆలోచించారు. ఇక స్వామినే మొట్ట మనం ప్రార్థన చేద్దాం. స్వామి సంతోషపడేది అమ్మని కీర్తిస్తే, అమ్మ సౌందర్యాన్ని మనం కీర్తిస్తే అది స్వామికి ఆనందం. కనుక ముందు స్వామిని ప్రార్థన చేసి ప్రసన్నుణ్ణి చేసుకుని స్వామి కూడా ఆనందపడేటటువంటి అమ్మ యొక్క సౌందర్యాన్ని కూడా మనం పాడి ఆ రకంగా అప్పుడు అమ్మని స్వామిని మనకు కావలసింది ఏదో దాన్ని ప్రసాదించమని ప్రార్థన చేద్దాం అంటూ మన ఆండాళ్ ఈ వేళటి 20వ పాటలో ముందుగా స్వామిని ప్రార్థన చేస్తుంది. సరే ఇదిలా ఉండగా మన వారందరూ కూడా ఆండాళ్ తల్లి గోష్ఠితో పాటు స్వామి దగ్గరికి వచ్చి, వీళ్ళు ప్రేమ కలవాళ్ళు కదా, ప్రేమ కలిగిన వాడు అప్పుడప్పుడు అవసరమైతే ఓ రెండు కేకలు వేసినా, రెండు సార్లు తిట్టినా, కొంచెం ఎత్తి పొడిచినా ఆవల వాళ్ళకి సంతోషంగానే ఉంటుంది. బహుశా మనకి తెలుసును, తాను ప్రేమించినటువంటి ఒక వ్యక్తి చాచిపెట్టి ఒకటి కొట్టినా అబ్బా ఎంత బాగుందో, ఎంత ఆనందంగా ఉందో అనుకుంటాడు. తన కర్ర వేసి ఒకటి వాయించినా ఆ కర్రని పట్టుకుని అబ్బా కర్ర ఎంత నొప్పి పెట్టిందో పాపం నీకు, నిన్ను పట్టుకు కొట్టడానికి పాపం వాడికి ఎంత చేయనొప్పి పెట్టిందో, ఆమెకి ఎంత చేయనొప్పి పెట్టిందో అంటూ ఇలాగా ప్రేమించినటువంటి వ్యక్తి ఆవలి వ్యక్తికి కలిగేటటువంటి ప్రతిస్థితిని కూడా తను ఆనందంగానే స్వీకరించగలుగుతాడు. ఏం కొంచెం కఠినంగా చేసినా దానికి పెద్దగా పట్టించుకోరు, దానికి నోచుకోరు కూడా. ప్రేమ అక్కడ ప్రధానమైంది కనుక ఆండాళ్ తల్లికి ప్రేమ ప్రధానం కనుక స్వామి సన్నిధానానికి వెళ్ళి స్వామిని ఎత్తి పొడుస్తూ మొట్టమొదటి మాట్లాడుతోంది. లోపల స్వామి యొక్క దివ్యమైనటువంటి అకారవాచ్యుడైన ఆయన యొక్క శక్తిని వర్ణిస్తుంది. పాసురాన్ని ముందుగా మనం అనుసంధానం చేద్దాం, దాని తత్వాన్ని సంక్షిప్తంగా తెలుసుకుందాం. 20వ పాసురం. ఆండాళ్ తిరువడిగళే శరణం முப்பத்து மூவர் அமரர்க்கு முன்சென்று கப்பம் தவிர்க்கும் கலியே துயிலாய் செப்பமுடையாய் திரளுடையாய் செத்தார்க்கு வெப்பம் கொடுக்கும் விமலா துயிலாய் செப்பென்னமென்முலை செவ்வாய் சிறுமருங்குல் நப்பின்னை நங்காய் திருவே துயிலாய் உக்கமும் தட்டொழியும் தந்து உன்மணாளனை இப்போதே எம்மை நீராட்டு ஏலோரெம்பாவாய். இப்பாசுரான் நீராட்டு பாசுரம் అని కూడా మనవాళ్ళు అంటూ ఉంటారు. అంటే ఏది తాము కోరుకుంటూ వ్రతం అని పేరు పెట్టి బయలుదేరారో దాన్ని ఈవేళ అనుగ్రహించమని అడుగుతున్నారు. ఎమ్మై నీరాట్టు, మమ్మల్ని స్నానమాడించు. ఇది స్నాన వ్రతం అని కదా మనం మొదట్లో అనుకున్నాం, ధనుర్మాస వ్రతం, తిరుప్పావై వ్రతం, దీన్ని స్నాన వ్రతం అని కూడా అంటారు. స్నానం చేయడానికని బయలుదేరతారు వీరంతా. స్నానం చేయించే పరికరాలు ఇచ్చి చేయించమని కృష్ణుడికి వీళ్ళందరినీ అప్పగించారు పెద్దవాళ్ళంతా. అయితే మనకి చివరికి వచ్చిన తర్వాత స్నానం అంటూ ప్రత్యేకించి ఎక్కడ వీళ్ళు చేసినట్టుగా మనకైతే ఏం కనిపించదు తిరుప్పావైలో. కానీ దీనికి స్నాన వ్రతం అతను పేరు పెట్టేశారు. ఎందుకంటే వీరు కోరుకునే స్నానం వేరు. మామూలుగా నీటితోటి మనం చేసే స్నానం శరీరాన్ని మాత్రమే కొంతవరకు శుద్ధి చేస్తుంది పై పైన, కానీ
లోపల ప్రకాశించేటువంటి ఆత్మ యొక్క మాలిన్యాలని కడిగి శుద్ధి చేయాల్సినటువంటిది బయటి నీటి స్నానం కాదు, మరి భగవంతుని యొక్క కళ్యాణ గుణముల యొక్క స్నానం మనం చేయాలి. భగవంతుడి యొక్క దివ్య చేష్టలని, భగవంతుడి యొక్క దివ్య గుణాలని మనం స్మరించగలిగితే పదే పదే అదే మనకి స్నానమై ఈ జీవుణ్ణి శుద్ధిపరుస్తుంది, నిర్మలుడిని చేస్తుంది, నిరంజనుడిని చేస్తుంది. అప్పుడు వీణ్ణి పరమ సామ్యాపత్తి కలిగిస్తుంది, భగవంతుడితోటి సమానమయ్యేట్టుగా వీణ్ణి తీర్చిదిద్దుతుంది. ఇది భగవత్ కళ్యాణ గుణ స్నానం కావాలి. ఇది మన ఆండాళ్ళ తల్లి చెప్తోంది అన్నమాట. ఆ స్నానం కోరుకుంటున్నారు, అదే చేయించమని మన వాళ్ళు ప్రార్థన చేస్తారు. స్వామి దగ్గరికి వచ్చారు ఇవాళ, స్వామిని పిలుస్తున్నారు, అమ్మని ఆపేశాడైనా రాకుండా కోపంగా ఉంది మన వాళ్ళకి అందరికీ, తను రావటం లేదు, అమ్మని రానివ్వటం లేదు, ఏమిటిది, ఎందుకు చేస్తున్నాడు ఈ పని ఇలాగా, ముప్పత్తు మూవర్ అమరర్కు, ఇదివరకు చూస్తే నువ్వు చాలా గొప్పవాడివని తెలుస్తోంది, 33 కోట్ల దేవతలు ఉన్నారట. మన వాళ్ళు అడుగుతున్నారు, ఏమయ్యా వాళ్ళ కోసం నువ్వే వెళ్ళి వాళ్లకుండే ఆపదలు తొలగించావట. పాసురం చూడండి, 33 అమరర్క్, 33 కోట్ల మంది దేవతలకి మున్సెన్రు, ఆపద రావడానికంటే ముందే వెళ్ళి, అంటే వాళ్ళకంటే ముందు తనే నిలబడి, కప్పం తవిర్కం, వాళ్ళకు వచ్చేటటువంటి కంపాలుంటాయి, భయాలుంటాయి. ఏమిటి భయం వాళ్ళకి, రాజ్యం పోతుందనే భయం, ప్రాణాలు పోతాయి, వాళ్ళకి ప్రాణాలేం పోవు, వాళ్ళ అమరులని పేరు వాళ్ళకి. ఇప్పుడు చూయింగం నవిలేస్తే లోపల వచ్చేటువంటి పేస్టు, దాన్ని ఎంత కొరికేసినా అది ఏం అవ్వదు, అది ఇంకా ఇటు సాగుతుంది అయితే అటు సాగుతుంది అమీబాలాగా, అది ఇటు అటు ఇటు అటు సాగుతూనే ఉంటుంది తప్ప చచ్చిపోవడం అనేటువంటి దానికి ఉండదు. అట్లాగే దేవతలు కూడా చావరు, వీళ్ళు అమరులు అని పేరు, అమృతం తాగుతారు కదా, వీళ్ళకి వచ్చేటువంటి ఇంకా చావేమిటి, రాజ్యం పోతే వాళ్ళు కొడతారంటే రాక్షసులను చూస్తే వీళ్ళకి భయం, ఇదే వీళ్ళకి భయం. ఆ భయం పోగొట్టడానికి అంటూ వారికంటే ముందు ఈయన గారే వెడతాట, తనే దెబ్బలు తింటాట, వాళ్ళకి కాపాడుతూ ఉంటాట. పోనీ ఒకసారి 2 సార్లు కాపాడాడంటే అర్థం ఉంది, ఎప్పుడూ పాపం ఈయన వెళ్ళి తీసుకొచ్చి వాళ్ళకి రాజ్యం ఇస్తూ ఉండడం, వాళ్ళకి మళ్ళీ అహంకారం పెరిగిపోతూ ఉండడం, దేవుడి మీదకే కత్తి కట్టి ఎదురు తిరగడం, మళ్ళీ ఇంకో అసురుడు ఆడిచి మళ్ళీ చావగొట్టడం, మళ్ళీ రాజ్యం లాక్కోవడం, వీళ్ళని బజారు పాలు చేయడం, వీళ్ళు పాపం అడవికొకడు కాటికొకడు పరిగెట్టుకుని పారిపోతూ ఉండడం, మళ్ళీ భగవంతుడిని మళ్ళీ శరణాగతి, మళ్ళీ వీళ్ళ కోసం ఆయన మళ్ళీ సిద్ధం, మళ్ళీ వాళ్ళకి అహంకారం మళ్ళీ పోగొట్టుకోవడం, ఇవ్వడానికి తను అహంకారగ్రస్తులై పాడు చేసుకోవడానికి వాళ్ళు పెట్టి పుట్టారా అన్నట్టుగా ఎన్నిసార్లు అవతారాలు ఎత్తాడు, అన్ని పాపం వాళ్ళని కాపాడడం కోసం. అయినా వాళ్ళకి బుద్ధి లేదు, వాళ్ళకి బుద్ధి లేకపోయినా వాళ్ళకి ఇవ్వడానికి నువ్వు వెనకాడవు. సరిపోయింది అయ్యా స్వామి, మున్సెన్రు కప్పంత వీర్కం కలియే మహా గొప్ప బలశాలి విలే, ఇదేనా బలం అంటే నీకు, బలం లేని వాళ్ళకి రక్షణ కల్పించడానికి బలవంతుడు పనికి రావాలి, అంతేకాని వాళ్ళకేం బలానికి లోటా ఏమిటి, అసలే పురుషులు, పైగా దేవతలు, పైగా అమరులు, మాకేమిటి ఎదురు అని ఉన్నటువంటి గర్విష్ఠులు ఎంత వాళ్ళు గర్వం పడుతున్నా, నువ్వు వెళ్ళి వాళ్ళకే సహాయం చేస్తున్నావు తప్ప మేమా ఆడపిల్లలం, చిన్ని పిల్లలం, గొల్ల పిల్లలం, అభంశుభం తెలియని వాళ్ళం, అబలలం కదా మేము, మాకు వేరే బలమే లేదు కదా, నీవే మా పాలిటి బలం కదా, మాకేమో రక్షించకుండా మేము వచ్చి ప్రార్థన చేస్తున్నా నువ్వు వినకుండా లోపల నుంచి లేచి రాకుండా అమ్మని లేవకుండా లోపల ఆపి పట్టుకుంటున్నావు, మమ్మల్ని ఏమో వదిలిపెట్టేస్తున్నావు, వాళ్ళ వెంట పడి వాళ్ళని రక్షిస్తానంటావు, వాళ్ళ ముందు పడి నీ మెహర్బాన్ని చూపిస్తావు, ఏమయ్యా ఇదేనా బలం ఉన్నవాడు చేయవలసిన పని, 33 అమరర్, వాళ్ళు 33 కోట్ల మంది, మేమేమో 500,000 మంది, అంటే ఏం నీకు కూడా మెజారిటీ మీద ఆశ ఉందా ఏమిటి, ఎక్కువ మంది ఉంటే తప్ప రక్షించకూడదు అనేదేమో నీకేమైనా కోరిక, లేక వాళ్ళు అమరులైతే తప్ప రక్షించకూడదు అనుకున్నావా, మరణించే వాళ్ళని కాపాడకూడదా, ఏం చేసినా మరణం లేని వాళ్ళకి వాళ్ళు నీ రక్షణకయా, మాక మరణం ఉన్నవాళ్ళం కనుక మమ్మల్ని రక్షించడం నీకు అవసరం, వాళ్ళకి నీవక్కర్లేదు, నువ్వు ఇచ్చేది కావాలి వాళ్ళకి, నువ్వు ఇచ్చేది ఇవ్వగానే పుచ్చుకుంటారు వాళ్ళ మానాన్ని, వాళ్ళు పోతారు. దేవతలు ఎప్పుడు అంతే, వాళ్ళకి కావలసిన చేతిలో పడేదాకా ప్రార్థన చేస్తారు,
అడుక్కునేవాడి పాట ఆ బిచ్చ మీద చేతిలో పాడితే వాడు ఆపేసి పోయినట్టుగా ఈ దేవతల యొక్క పళ్ళికింపులు ఇక్కిలిప్పులన్నీ కూడా నీవేదో వెళ్ళి వాడిని రక్షించేంత వరకు, నువ్వు వాడిని రక్షించగానే నీ మీదకే కత్తి తీసి వచ్చి కొట్టడానికి సిద్ధపడుతుంటారు అలాంటి వాళ్ళు ఆ అమరులు. ఏమీ నిన్ను కష్టపెట్టే వాళ్ళకి తప్ప నువ్వు ఉపకారం చేయవా? నీవు కష్టపడకూడదంటూ నీ కోసం కష్టపడే వాళ్ళకి నువ్వేమి రక్షణ కల్పించకూడదని నియమేమైనా పెట్టుకున్నావా? నీ నుంచి ప్రయోజనాలు పొందిపోవాలి అనుకున్న వాళ్ళకి రక్షణ కల్పిస్తావా? నీవే ప్రయోజనం అనుకున్న వాళ్ళకి రక్షణ కల్పించకూడదని ఏమైనా రూల్ పెట్టుకున్నావా నువ్వు? లేదా స్వార్థంతో మ్రగ్గిపోయే వాళ్ళనే రక్షించాలనుకున్నావా? స్వార్థం ఏమీ లేక నీకోసమనే ఉండేటటువంటి పరార్థ ప్రవృత్తి కలిగిన వాళ్ళని కాపాడకూడదని నువ్వేమైనా రూల్ ఏమైనా పెట్టుకున్నావా? ఏమి చెప్పమే. ముప్పత్తు మూవర్ అమరర్కు మున్ సెన్రు, వాళ్ళకి ఆపద రావడానికి కంటే ముందే వెళ్ళి వాళ్ళని కాపాడుతుంటావు నువ్వు. ఏమి ఆపద రావడానికి ముందే తప్ప ఆపద వచ్చి బాధపడే వాళ్ళని కాపాడకూడదని రూల్ ఏమైనా పెట్టుకున్నావా? మాకు ఆపద వచ్చింది, నీ ఎడబాటే మా పాలిటి ఆపద కదా. ప్రివెన్షన్ మంచిదే, కానీ డిసీజ్ వచ్చిన వాడికి క్యూర్ చేయాల్సిన బాధ్యత మాత్రం నీకు లేదా? మున్సెన్రు, పైగా నువ్వు ఉన్న చోట ఉండి కాదు వాళ్ళ కోసం నానాయాతన పడాలి, ఎక్కడెక్కడికో పోవాలి. మా దగ్గర నేను ఎక్కడికి పొమ్మంటం లేదే, ఉన్నవాడి ఉన్న చోటే ఉండి ఒకసారి కళ్ళు తెరిచి కటాక్షించమని మేము అడుగుతుంటే ఏం మాకు కనిపించకూడదా? మున్సెన్రు కప్పంత విర్కం, వాళ్లకు ఉండేటి కంపానంతటిని తొలగిస్తావు. వాళ్ళకి రాజ్యం పోతుందంటే కంపం, వాళ్ళు వచ్చి కొడతారంటే కంపం. మాకు రాజ్యాలు అక్కర్లేదు, మాకు ఎవరి మీద భయం లేదు, మాకు ఎవరి వల్ల బాధ లేదు. నీకేమైనా కష్టం కలుగుతుంటే మాకు కంపం కలుగుతుందయ్యా. క్షణకాలాన్ని నెడబాయాలంటే మాకు కంపం కలుగుతుందయ్యా. మా కంపం తొలగించకూడదా ఏమిటి? కలియే, ఏమి బలం అయ్యా నీకు ఇది? ఇది మన ఆండాళ్ళు చెప్తాం. నిజానికి భగవంతుడే మన కోసం వస్తాడు. మనం ఎక్కడ వెళ్ళగలం భగవంతుడి కోసం? ఎక్కడ ఉంటాడని మనం వెతుక్కు వెళ్ళగలం భగవంతుడి కోసం? ఏ రూపంలో ఉంటాడని వెతుక్కు వెళ్ళగలం అని భగవంతుడి కోసం? రూపాలన్నీ వాడివే, స్థానాలన్నీ వాడివే, అయినా మనకి ఆ భగవంతుని చూడగలిగే శక్తి లేదే ఈ నేత్రాలకి. కనుక భగవంతుడి కోసం నువ్వెక్కడికో ఉరుకులు పరుగులు వేసుకుంటూ వెళ్ళిపోని అవసరం లేదు. గొళ్ళని నింపేయాల్సిన అవసరం లేదు. దేవుళ్ళకి నిద్ర లేకుండా చేయాల్సిన అవసరం లేదు. ఉన్న చోట ఉంటూ నీ మనస్సులో ఒకసారి బటన్ నొక్కు, ఆయన ఓయ్ అంటాడు. భగవంతుడి దగ్గర నేను గొప్పవాణ్ణి అని తల ఎత్తితే ఆయన కనిపించడు, కానీ నీకు నేను దాసుణ్ణి అంటే ఆయన మనకి దాసుడు అయిపోతాడు. కనుక భగవంతుడి కోసం నువ్వెళ్లకు, ఆయనే రావాలి. సూర్యుడి కోసం మనం పెడతామా? సూర్యుడే మన కోసం వస్తాడా? మనం సూర్యుడి కోసం వెళ్ళేది ఏమి ఉండదు కదా. ఆయనే మన కోసం రావాలి, వస్తేనే మనం చూడగలుగుతాం. కాంతినివ్వడానికి నువ్వేం ప్రార్థన చేయక్కర్లే, ఆయన ఇచ్చే కాంతిని నువ్వు పుచ్చుకోవడం ప్రారంభిస్తే అదే చాలు. అవునులే, మేము రావటం భవిష్యత్ తప్పైనట్టుందా? నువ్వే వచ్చేవాడివి, నువ్వే వచ్చి అవతరించావు. నందగోకులానికి మేమా పిలిచాను నిన్ను? మధురలో పుట్టి రాత్రికి రాత్రి దొంగలు తరివినట్టుగా కంసుడికి భయపడ్డట్టుగా నువ్వే కదా యమునని దాటి వచ్చావు. మేము రమ్మంటే రాలేదే. అక్కడి నుంచి ఇంత దూరం నువ్వు వస్తే మేమేదో నిన్ను కోరుదామని అక్కడి నుంచి ఇక్కడ దాకా మేము వచ్చేస్తున్నాం. ఆర్తి ఆగక వస్తున్నాం తప్ప తండ్రి, ఈ రావటం ఏదో సాధనం అవుతుంది, ఇది మా కోరిక కానే కాదు. మాలో ఉండే ఆర్తి నువ్వు అర్థం చేసుకోవయ్యా. మేము రావడం తప్పే అంగీకరిస్తాం, మేము అడగడము తప్పే అంగీకరిస్తాం. మేము అడగక్కర్లేకుండా నువ్వే అహం స్మరామి మద్భక్తం అన్నావు మాకు తెలుసును, కానీ లోపలుండేటటువంటి తపన మమ్మల్ని ఆగనివ్వక అది ఏదో ప్రేరేపిస్తుంటే మేమేదో అడిగిస్తున్నాం. మేము అడగడం తప్పే, మేము రావడం తప్పే, మేము ఇలాగ ప్రార్థన చేయడం తప్పే. నువ్వే అన్నీ చేసుకుని మా కోసం కదా ఇంత జగత్తును నువ్వు రచించావు, మమ్మల్ని బాగు చేయడం కోసం కదా. కలియే, హే బలశాలి, తుయలే రాయ్, నిదుర లేవయా. భగవంతుణ్ణి మన వాళ్ళు సుప్రభాత గీతికలు పాడి నిద్ర మేల్కొల్పుతున్నారు. అంటే భగవంతుడు నిద్రపోతాటండి, ఆయన నిద్రపోతే ప్రపంచమంతా ఉంటుందా? ఇలా ప్రశ్న వేసేవాడు ఉన్నారు. నిజమే, ఆయన నిద్రపోవడం అంటే నిజానికి
ఆయన విషయంలో నిద్రపోతుండేవాళ్ళం మనం, భగవంతుణ్ణి గుర్తించక పాడైపోయేవాళ్ళం మనం. ఆయన ఎప్పుడు కూడా జాగరూకుడయ్యే ఉంటాడు. కానీ ఈ లోకంలోకి ఒక రూపం ధరించి వచ్చినప్పుడు లౌకికుల వలె ఆయనకు కూడా ఉపచారాలు ప్రేమతోటి మనం చేద్దాం అని అనుకుంటే ఆయన మేల్కొంటాడు, మనం మేల్కాంచి ఉంటే ఆయన విశ్రమిస్తాడు. ఇది భగవంతుడి యొక్క లక్షణం. ఆయనకి మన వలె తామస నిద్ర కాదు, కానీ మనని ఎట్లా రక్షించాలి, ఇంకా ఎట్లా వీడిని ఉపకారం చేయాలి, ఇంకా ఎట్లా వీడిని పైకి తీసుకురావాలి, వీడి కర్మలు ఇంకా ఎట్లా తొలగించాలి, వీడిని ఎట్లా శుద్ధుణ్ణి చేయాలి, ఎట్లా నా యొక్క నిత్యమైనటువంటి స్థానంలో వీడిని ఉంచాలి అని ఆలోచించే ఆలోచనే భగవంతుడి యొక్క నిద్ర, యోగ నిద్ర అని దీనికి పేరు పెట్టారు. ఆదిశేషుడి మీద స్వామి పవళించి ఉంటాడంటే ఎవడైనా తన్ని పిలుస్తాడా అని అతి జాగ్రత్తగా భగవంతుడు వింటూ ఉండేటటువంటి స్థితే తప్ప మనలాగా ఏదో ఆహారం ఎక్కువైపోయి లేకపోతే ఇతర కారణాల చేతనో వచ్చినటువంటి అలసట వల్ల ఏర్పడే నిద్ర లాంటి నిద్ర భగవంతుడిది కానే కాదు. అయితే ఆయన మనం రక్షించాలని ఎదురు చూసేటప్పుడు రక్షణని స్వీకరించడానికి నేనున్నాననే మాటని మనం అనగలగాలి. ఇప్పటిదాకా మన లోకంలో నేనే ఉండగలను, నేనే పనిచేసుకోగలను, నేనే సంపాదించుకోగలను, నేనే బాగుపడగలను అంటూ మనం వ్యతిరేక్తులమై తిరుగుతున్నాం కనుక కాదు కాదు మేము వ్యతిరేక్తులం తండ్రి, నీ రక్షణకి మేము అంగీకారం చేస్తాం, అనుకూలమే అంటే ఆయన లేస్తాడు. లేకపోతే పాప ఆయన ఏం చేయలేడు, ఆయన రక్షిద్దామని అనుకున్నప్పటికీ కూడా మనం ఒప్పుకోకపోతే ఇది ఆయనలో ఉండేటటువంటి ఒక స్వభావం. స్వామి నీ బలానికి మేము తల ఒగ్గుతున్నామయ్యా, నీ బలం మీదే మేము ఆధారపడ్డవాళ్ళమయ్యా. పాండవులు ఎప్పుడు కూడా కృష్ణ బలాహ కృష్ణాశ్రితాహ కృష్ణనాథాశ్చ అని అంటారు. వాళ్ళకి శ్రీకృష్ణుడు తప్ప వేరొక నాథుడు లేడు, శ్రీకృష్ణుడు తప్ప వారికి వేరొక బలం లేదు, శ్రీకృష్ణుడు తప్ప వారికి వేరొక ప్రాణం లేదు. పాండవులు అట్లా ఉన్నారు కనుకనే వాళ్ళు విజయాన్ని పొందగలిగారు. మాకు కూడా అంతేనయ్యా, నీవు తప్ప మాకు వేరే బలం ఏమున్నది కనుక స్వామి మేలుకో. కలియే తుయలడాయ్ శప్పముడయాయ్ తిరలుడయాయ్ శప్పం రుజుత్వము కలవాడు నువ్వు. రుజుత్వం అంటే నీటికుండే లక్షణాన్ని రుజుత్వము అని అంటారు. నీళ్లు చూడండి ఎప్పుడు పల్లానికి ప్రవహించినట్టుగా భగవంతుడు క్రింద ఉండే వాళ్ళని పైకి ఉద్ధరించడానికి ఎప్పుడు ప్రవర్తిస్తాడు. నీరన్నిటినీ కలిపి ఉంచినట్టుగా భగవంతుడు అందరిని ప్రాణులందరినీ కూడా కలిపి ఉంచాలని తాను ప్రయత్నం చేస్తాడు. నీరు ఎందులో పోస్తే ఆ ఆకారం తాను తీసేసుకుంటాడు. గ్లాసులో పోస్తే గ్లాస్ ఆకారం, బిందులో పోస్తే బింది ఆకారం, గ్లాసులో పోస్తే సన్నటి ఆకారం తీసుకుని నేను ఇలాగే ఉంటానండి ఇంకా నేను మారనండి అని అన్నే అనదు. వెంటనే దాని మళ్ళీ బిందులో పోస్తే మళ్ళీ వెడల్పుగాను తను మారిపోతుంది. ఏ రంగు గ్లాసులో పోస్తే ఆ రంగే తనది అన్నట్టుగా దానికి తనకంటూ ఏ రంగు పెట్టుకోనే పెట్టుకోదు. ఏ చోట తానుంటే దానికి తగినట్టుగా ప్రవర్తిస్తూ ఉంటుందే. అట్లానే భగవంతుడు కూడా ఈ ప్రాణుల్లో మనందరిలోనూ ఉంటాడు. కానీ నేనున్నాను అని చెప్పుకునే ప్రయత్నం తానెప్పుడు చేయడు. తానెప్పుడు మనకి అనుకూలుడై మనకి తాను లొంగిపోయినట్టుగా ఉంటూ ఏ పేరు మనం పెట్టుకుంటే ఆ పేరే, ఏ రూపం మనమిస్తే ఆ రూపమే. నా పేరు వెంకయ్య అండి, సరే అలాగే. నా పేరు పుల్లయ్య అండి, అలాగే కానీ. నా పేరు కన్నయ్య అండి, అలాగే కానీ. నిజానికి మనం పెట్టే పేర్లన్నీ లోపల వాడికే చెందుతాయి. నా పేరు సో అండ్ సో అని మనం చూపించే దానికి బట్టనే, కానీ ఈ పేరు బట్ట దాటి చర్మం దాటి మాంసం దాటి లోపల మందాక చేరుతుంది. అయితే అక్కడికి ఆపేస్తామనకని ఆపకూడదు, అది దాటి లోపల వాడిదాకా చేర్చాలి. చేరిస్తే ప్రతి పేరు వాడికే కదా, ప్రతి మాట వాడిదే కదా, ప్రతి రూపు వానిదే కదా. ఇది తెలియడమే నిజమైనటువంటి వేదాంతం అంటే ఏ పేరు చెప్పినా వానిదాకా పెడుతుంది, ఏ సంకల్పమైనా వాడి నుంచి వస్తుంది, ఏ ఫలితమైనా వాడికే. ఈ భావన మనలో స్థిరపడాలి. మనలో అది లేక ఒకవేళ అహంకారం ఏర్పడి నేనే చేస్తున్నా అన్నా ఆయన పాప మనకి ఎదురు తిరగడు. ఇద్దరు కలిసి ఉండేటప్పుడు నేను అంటే నేను అనుకుంటే ఇద్దరికీ పోట్లాట వస్తుంది. ఒకడు నేను అనగానే రెండోవాడు సరే అలాగే అన్నాడంటే పోట్లాటే ఉంది. భగవంతుడు నేను నీలో ఉన్నానయ్యా, లేదు నేనే ఉన్నాను నువ్వు అనుకుంటావా, సరే ఓకే నేనే ఊరుకుంటాను. ఇంట్లో భార్యాభర్తలు ఇద్దరు ఉండేటప్పుడు కొంచెం భర్త
మొండివాడైతే భార్య కొంచెం అణిగి ఉంటే కుటుంబం సవ్యంగా సాగుతుంది. భార్య మొండిదైతే భర్త కొంచెం అణుకోగా ఉంటే కుటుంబం సవ్యంగా సాగుతుంది. ఆవిడ మొండి, ఆయన మొండి.